నమస్తే సార్. నమస్తే సార్. హస్త సాముద్రికం ప్రకారం అరచేతులు రేఖల్ని బట్టి సంఘంలో పేరు ప్రఖ్యాతులు మనకు వస్తున్నాయి లేదంటే వచ్చాయి అని దేని బట్టి చెప్తారు సార్? శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం. ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎంతోమంది అమ్మ 99% మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేసేసారంటే సంఘంలో పేరు ప్రతిష్టలు అనేది, పేరు సంఘంలో చూసుకుంటే కనుక తగ్గిపోవడం, అంటే ఒక్క చెడ్డ పనే జనాలు గుర్తుంచుకుంటారు, 99 మంచి పనులు ఎవరు గుర్తుంచుకోరు. కానీ అదేవిధంగా ఒక్క మంచి పని చేయనియండి, 10 మంది కూడా గౌరవించటం సంఘంలో, అలా పేరు వస్తుంటుంది కొంతమందికి. అంటే హస్తంలో దాని రేఖల ద్వారానే తెలుస్తుంది అన్నమాట. హస్తంలో మెయిన్గా మనం చూసుకుంటే రవిస్థానం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రవిస్థానంలో నక్షత్రం గురించి మొన్న మనం చెప్పుకున్నాం. ఈ నక్షత్రం కింద కనుక నిలువు రేఖలు రెండు ఉంటే కనుక నక్షత్రం ఆకారం ఉంటుంది కదమ్మా, ఆ నక్షత్రం ఆకారం కింద రెండు రేఖలు నిలువు రేఖలు ఉండటం వల్ల మంచి సంఘంలో ఉన్నత పదవి పొందగలుగుతారు. సంఘం అంతా కూడా, అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏ సంఘమైనా సరే, అంటే సహజంగా మాట్లాడుకోవాలంటే అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ సంఘమైనా దీనిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఇతనికి మామూలుగా ఇతని సంబంధం లేదనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఒక బ్రాహ్మణ సంఘం లేదంటే ఒక వైశ్య సంఘం లేదంటే ఒక సంఘం అనుకోండి, ఇతను అతను కాకపోయినా ఇతన్ని పిలిచి ఇతని ద్వారా అడుగుతూ ఉంటారనమాట. అంటే మంచి విషయాలు ఇతన్ని అడిగి తెలుసుకుంటుంటారు. అలాంటి స్వభావం కలిగిన వారు అందరూ ఇతన్ని గౌరవించటం అనేది, ఇతను కూడా అందరినీ గౌరవించటం అనేది ఉంటుందన్నమాట ఈ రేఖ ద్వారా. అంటే హస్తంలో ఈ రేఖ ఉండటం వల్ల సంఘంలో మంచి పదవి పేరు ఖ్యాతలు కలిగి ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. అయితే వీళ్ళల్లోనే మనం చూసుకుంటే కనుక రెండో రేఖ ఉంటుందన్నమాట. ఈ రేఖ దీనికి అన్నమాట సంబంధించింది. రెండో రేఖ కనుక చూసుకుంటే ప్లస్ ఆకారంలో ఉంటుందనుకున్నాం కదా, అదేవిధంగా హస్తంలో మనం చూసుకుంటే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క సంబంధించిన కారణం అన్నమాట రౌండ్గా ఉంటుంది. మనం పోయినసారి ప్లస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వృత్తాకారం గురించి చెప్పుకుంటున్నాం. వృత్తాకారం అంటే మనం చూసుకుంటే సున్నా గుర్తులాగా ఉంటుందన్నమాట. ఈ గుర్తు కనుక రవిస్థానంలో ఉంటే చాలా పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. చూడండి, కొంతమంది పేరు కీర్తిశేషులు అని పెడతారన్నమాట. దాని అర్థం ఏంటంటే అమ్మా, మనిషి ఉన్నప్పుడు 100 కోట్లు ఉండనివ్వండి, 2 కోట్లు ఉండనివ్వండి, 1000 కోట్లు ఉండనివ్వండి, డబ్బు తీసి పక్క పెడితే అరే అతను పోయిన తర్వాత అనేది ఉంటుంది చూసారా, దాన్ని కీర్తిశేషులు ఉంటారు. అతను ఉన్నప్పుడు ఇలా ఉండేదిరా అతను అనేది, అంటే ఎప్పటికీ ఆ గౌరవం అనేది ఉంటుంది చూసారా, దాన్నే కీర్తిశేషులు అంటారు. ఆ కీర్తిశేషులు అనేది ఈ రౌండ్గా వృత్తాకారం ఉండటం వల్ల అతను ఖచ్చితంగా చేయగలుగుతాడనమాట. అతనికి అంత పేరు వస్తుంది అనమాట, అంత మంచి పేరు వస్తుంది. పేరు ప్రతిష్ట అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అంటే అన్నిట్లో కూడా ధనం పరంగా చూసుకుంటే ఇలా ఒక్కొక్క సంబంధించిన ఒక్కొక్క రేఖ ఉంటుందన్నమాట. మీరు చెప్పినట్టుగా ఏదైతే కీర్తి అన్నారు, ప్రతిష్ట అన్నారు, అవి వేటు బట్టి ఏ రేఖను బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అంటారు? అదే అమ్మా, హస్త సాముద్రికంలో చూసుకుంటే రవిస్థానంలోనే రౌండ్గా వృత్తాకారం ఉంటుంది కదా. ఈ వృత్తాకారం ఒకటి ముందుగా మనిషి ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అన్నదానం కానీ, దానం చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, అంటే తనకు చాతనైనంత వరకు కూడా పుణ్యం చేస్తూ ఉండాలి, పుణ్యం చేయాలి. అదేవిధంగా 10 మందికి అన్నదానం చేయాలి. మీరు ఎన్ని దానాలు చేయండి, అన్నదానాన్ని మించిన దానం లేదు ఖచ్చితంగా కూడా. కాబట్టి అన్నదానం చేయాలి 10 మందికి, పేదవాళ్ళకి వస్త్రదానం చేయాలన్నమాట. ఇలా కొన్ని నియమాలు పెట్టుకొని కనుక చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా కీర్తిశేషులు అవుతారు ఖచ్చితంగా. అంటే పేరు ఖచ్చితంగా మిగలాల్సిందే. చూడండి, ఈ కాలం మనం వింటున్నాం చాలా తక్కువ కీర్తిశేషులు అని. ఒకప్పుడు ఎవరిని చూసినా కీర్తిశేషులు అనేది, అంటే వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ చరిత్ర చూస్తే, మనకి హిస్టరీ అనేది చూస్తే కనుక చాలా గొప్ప హిస్టరీ అన్నమాట. అంటే వాళ్ళకి తిండి లేకపోయినా పక్కవాడి తిండి పెట్టేవాళ్ళు, అలా జరిగింది ఒకప్పుడు. ఇప్పుడు చాలామంది కూడా, ప్రతి వాళ్ళు కూడా నాకు 100 కోట్లు ఉంటే చాలు, నా మనవాడికి ఇంకో 200 కోట్లు ఉంటే చాలు, అంటే మనీ పరంగా వెళ్ళిపోతున్నారు. కానీ వీడి దానం చేస్తే ఇది వస్తుందేమో, అంటే వీడి దానం చేస్తే వీడు బాగుపడిపోతాడేమో అని ఎవరు కూడా అలాంటి ఆలోచనలో ఉండటం వల్ల హస్తంలో ఈ రేఖ ఉంటే మంచి స్థితి కలుగుతుంది. రౌండ్గా ఉండటం వల్ల మంచి స్థితి కలుగుతుంది, పేరు ప్రతిష్టలు అయితే ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది అన్నమాట. గురుగారు, చాలామంది హస్త సాముద్రికం ప్రకారం అరచేయి చూడగానే కొంతమంది చెప్తూ ఉంటారు మీకు ధనం బాగా ఉంది, డబ్బు బాగా వస్తుంది అంటారు కదా, అది ఏ రేఖను బట్టి చెప్తూ ఉంటారు? మనం హస్తంలో పరిశీలిస్తే
ఈ విధంగా రవి స్థానంలో గనుక చతురస్రాకారం మనం చూస్తే గనుక పలక ఎలా అయితే ఉంటుందో అలాంటి రేఖే. అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితం ఉంటుందన్నమాట. ఇదే చతురస్రాకారం మనం మధ్యవేలు శనివేలు దగ్గర చూసుకుంటే కనుక కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అన్నిట్లో గండాల సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, అన్నిట్లో అలా ఉంటుందన్నమాట. కానీ ఈ విధంగా రవి స్థానంలో చతురస్రాకారం ఉండటం వల్ల మంచిగా ఎలా అయినా సరే ధనపరంగా బాగా కష్టపడి సంపాదిస్తారు. ధన సంపాదన అనేది చాలా అద్భుతంగా సంపాదిస్తారు. సంపాదించిన ధనం కూడా దానికి ఎక్కువ శాతం చాలా ప్రాధాన్యత ఇస్తారంటే దాన ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాళ్ళకి అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది. ఈ విధంగా ఈ మూడు రేఖలు ఉండటం వల్ల ఈ ఫలితం ఉంటుందన్నమాట. గురుగారు, చాలా మందికి కీర్తి సంపాదించుకోవాలన్నా డబ్బు సంపాదించుకోవాలన్నా పలానా రేఖ ఉంటే మీకు అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఆ రేఖలు కనుక లేకపోతే చాలా మంది అంటే మాకు లేదు కాబట్టి ఇంక మేము అవ్వమా, మాకు రాదా అనే డౌట్స్ కూడా వస్తుంటాయి కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అమ్మ, ఇప్పుడు కూడా అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఖచ్చితంగా అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి హస్తంలో కనుక ఆ రేఖ లేకపోతే నా జీవితం ఇంతే, నేను ఇంకా ఎప్పటికీ నేను ఇంకా ఎదగను, నా డెవలప్మెంట్ ఉండదు, ఆ స్వామి చెప్పారు కాబట్టి ఇంకే నా జీవితం ఇంతే అని ఎప్పుడు అనుకోకూడదు. హస్తంలో రేఖలు లేకపోతే మార్చుకోగలగాలి. ఎందుకంటే యజ్ఞమైన, యాగమైన, హోమమైన, అభిషేకమైన, లేదంటే ఒక పూజ అయినా పునస్కారాలైనా ఇవన్నీ ఎందుకున్నాయంటే ఖచ్చితంగా మన యొక్క జాతక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవడానికే ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఆచరిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. అంటే ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయాలి, అదేవిధంగా ప్రదక్షిణాలు చేయడం వల్ల, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల నవగ్రహ సంబంధమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా పొద్దునే స్నానం చేసి సూర్యుడు ఎదురుగా రవి సంబంధించిన స్తోత్రాలు, కవచం అవి చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యేదు, మనం చూసుకుంటే కనుక మనకు మంచి ఆరోగ్యం రావాలన్నా, అష్టైశ్వర్యాలు రావన్నా సూర్యోపాసన చాలా ముఖ్యం. కాబట్టి సూర్యుడి ఆరాధన చేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యం పొందండి. దాంతోపాటుగా ఆవు నెయ్యి రాసుకొని, ఒరిజినల్ ఆవు నెయ్యి అంటే ఆవు నెయ్యి లేదంటే విభూది కూడా రాసుకొని, రెండు చేతులు సూర్య నమస్కారం చేసుకొని, స్వామి నా యొక్క గ్రహస్థితులు మార్చు స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటే ఖచ్చితంగా రేఖలు మారుతాయి. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః.